సంకల్ప పూజాంకరిష్యే ముఖ్యం శ్రీరామ దూతం సరసా నమస్కారం. హే బోలు శ్రీ రామ భక్త హనుమానికి జై, పవన సుత హనుమానికి జై. నమస్తే. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. బీరంగూడలో సుమారు 50 ఏళ్ల చరిత్ర గల హనుమాన్ ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున హనుమాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఆలయానికి సంబంధించి ధర్మకర్తగా ఉన్న ఆదిల్లి రవీందర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. నా ముందుగా నమస్తే, హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మీకు. ధన్యవాదాలు. మీకు కూడా అందరు కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అంటే సుమారు 50 ఏళ్ల చరిత్ర ఉంది ఆలయం. చిన్నదే అయి ఉండొచ్చు, కానీ ఈ చుట్టుపక్కల బీరంగూడ నుంచి చాలామంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు, ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ యొక్క దేవాలయం అంటే 50 సంవత్సరాలుగా అంతకుముందే మా తాతల నాటి కూడా ఈ యొక్క దేవాలయం బాగా చిన్నగా ఉండేది, చాలా చిన్నగా ఉండేది. దాదాపు ఒక 20-30 సంవత్సరాల క్రితము ఈ యొక్క ఆలయాన్ని పెద్దగా నిర్మించడం జరిగింది. పురాతనమైన ఆలయమే ఈ గ్రామానికి. ప్రతి గ్రామంలో కూడా ఏదైతే హనుమాన్ దేవాలయం ఉంటుందో, ఆ బుడ్రా ఉంటుందో, ఈ గ్రామము అప్పుడు పెద్దలు గ్రామానికి సంబంధించి గ్రామం మధ్యలో ఆంజనేయ స్వామి, ఊరి అవతల గ్రామ దేవతలు ఉండాలనే నిబంధనతోనే ఈ గ్రామంలో ఎప్పుడూ పెద్దలు నిర్మించిన దేవాలయం ఇది. ఆ తర్వాత క్రమంలో చిన్న దేవాలయాన్ని కొద్దిగా పెద్దగా మార్చి ఇక్కడ భక్తులకు అనుసంధానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ప్రతి మంగళవారం శనివారం కూడా భక్తులు ఇక్కడ ఎక్కువ ఇక్కడ చుట్టుక బీరంగూడ గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల కాన్నీల ప్రజలు కూడా ఇక్కడ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ప్రత్యేకంగా మరి హనుమాన్ జయంతి సందర్భం కూడా పెద్ద ఎత్తున పొద్దున మబ్బుల నుంచి మార్నింగ్ 5 o'clock నుండి కూడా భక్తులు ఇక్కడ పెద్ద ఎత్తున రావడం, పూజలు చేసుకోవడం, ప్రసాదాలు స్వీకరించడం ఈ విధంగా జరుగుతూ ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ స్వామివారిని దర్శించుకొని హనుమాన్ జయంతి రోజు ఇక్కడ తృప్తిగా భక్తులు వెళ్ళడం జరుగుతుంది. పూర్ కానివ్వండి, బీరంగూడ ప్రాంతాల్లో ఇంత ఆధ్యాత్మిక శోభ వెల్లువిరుస్తుందంటే ఆదిల్లి కుటుంబ సభ్యుల పాత్ర ఎంతో ఉందనుకోవచ్చు. అటు శంభునికుంటలో శంభులింగేశ్వర ఆలయం కానివ్వండి, ఇక్కడ హనుమాన్ ఆలయం నిత్య పూజలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది గుళ్ళు కట్టి ఆ గుళ్ళలో పూజలు కూడా లేని పరిస్థితులు మన నియోజకవర్గ వ్యాప్తంగా చాలా గుళ్ళలో ఉంది. ఎట్లా వస్తుంది ఇంత శక్తి? ముఖ్యంగా ఉదాహరణకు మీరు ఈ టెంపుల్ తీసుకుంటే, మా ఈ పక్కనే మాది పెంకుటిల్లు ఉండేది, ఈ దేవాలయం ఉంది, చిన్న ఇల్లు, చిన్న ఇల్లు పెద్ద ఇల్లు ఉండే మాది, ఒక జాయింట్ ఫ్యామిలీ. ఇక్కడ చిన్న దేవాలయం, ఈ దేవాలయంలో ఆ రోజుల్లో చిన్న దేవాలయాన్ని కూడా ఎవరు పెద్ద రాకపోతారు, దీపాలు కూడా ముట్టేకపోతారు, ఏదో శనివారం వచ్చి ఇంట్లో దండం పెట్టుకొని పోతారు శనివారం రోజు. ఆ రోజుల్లోనే మా తాతగారు గురుపాదం గారు పొద్దున ఒక గుడి క్లీన్ చేయించడము, సాయంత్రం కాగానే దీపం పెట్టించడం. ఈ విధంగా నేను చిన్నప్పుడు కూడా, నేను చిన్నతనంలో 6-7 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి కూడా ఈ గుళ్ళో సాయంత్రం కానీ మా తాతగారు చెప్తారు గుళ్ళో దీపం పెట్టాలని చెప్పేసి దీపం పెడుతుంటే, ఆ విధంగా అనవాయితీగా మా ఇల్లు పక్కనే ఉండడం, ఈ పక్కనే దేవాలయం ఉండడం, పరిశుభ్రత కాపాడాలి, దేవాలయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆ విధంగా ఆ రోజు నుంచి కూడా ఆ భక్తిభావంతో ఆ రోజు నుంచి కూడా ఈ దేవాలయానికి సేవలు అందిస్తూ వచ్చినాం. కాలక్రమేణా ఈ దేవాలయం పెద్దదైన తర్వాత కూడా మా నాన్నగారు కూడా ఉగాదికి ఉత్సవాలకు మరియు ఈ హనుమాన్ జయంతికి, ఆ రోజుల్లో సున్నం చిన్న గుడి, ఆ రోజుల్లో మా నాన్నగారు కొంతమంది పెద్ద మనుషులు కలిసి గుడికి సున్నం వీలు వేసేవాళ్ళు, లేబర్తోనే కాకుండా వీలే చీపురు పెట్టుకొని సున్నం పెట్టి పెయింట్ వేసేసి ప్రతి ఉగాది నాడు మళ్ళీ హనుమాన్ జయంతి నాడు కూడా ఆ రోజుల్లో సున్నం వేసేసి మరి పవిత్రతగా భావించి ఆ రోజుల్లో కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. కాలక్రమేణా ఈరోజు మరి కూడా మేము కూడా మా పెద్దలు పాటించిన దాన్ని ధర్మం పాటిస్తూ ఖచ్చితంగా ఉగాది నాడు కూడా ఈ ఆలయానికి అలంకరణ చేయడం, అలాగే శుభ్రత చేయించడం, వివిధ పండుగలప్పుడు కూడా ఆలయాన్ని క్లీన్ చేయించడం, పెయింట్స్ చేయించడం, అలాగే మా ఈ యొక్క హనుమాన్ జయంతి సందర్భం కూడా పెద్ద ఎత్తున మరి యొక్క ఆలయాన్ని శుభ్రపరిచి ఈ మొత్తం అలంకరణ చేయించేసి పూల అలంకరణ చేయించేసి ఈ యొక్క దేవాలయాన్ని పవిత్రతను దేవాలయను మేము మరి రక్షించే ప్రయత్నం, దేవాలయానికి శుభ తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే ఆలయాల్లో ఉత్సవాలంటే చాలా డబ్బుతో కూడుకున్న పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం ఉన్న తరుణంలో. మీరు మొన్న శివరాత్రి మహోత్సవ వేడుకలు నిర్వహించారు శంభునికుంటలో, అక్కడ క్లియర్గా బ్యానర్లలో రాసి ఉంటుంది చందాలు ఎవరైనా ఇష్టపూర్వకంగా ఇస్తే ఇవ్వండి, అంతేగాని మీరు ఎక్కడ అడిగిన దాఖలా లేవు, అయినప్పటికీ చాలా ఖర్చుతో కూడుకున్న పరిస్థితులు ఎట్లా నిర్వహించగలుగుతున్నారు? మీ సొంత డబ్బులు చాలా పడుతున్నాయి అని చెప్పి అందరు చెప్తున్న మాట. గోపి గారు వాస్తవమే సంవత్సరంలో ఇలాంటి దైవ కార్యక్రమాలు చాలా వస్తున్నాయి. ఇది ఒకటి అనుకుంటే 2, 3, 4 అయిపోతున్నాయి. మహాశివరాత్రి ఉత్సవాలతో పాటు ఈ యొక్క హనుమాన్ జయంతి ఉత్సవాలు, మళ్ళీ వినాయక చవితి ఉత్సవాలు,
ఇవన్నీ కూడా గతంలో మా ఫాదర్ ఉన్నప్పటి నుంచి జరుగుతున్న కార్యక్రమాలే. సరే మహాశివరాత్రోత్సవాలు శంభులింగేశ్వర ఆలయంలో ఆలయం నిర్మించిన తర్వాత గత 4 సంవత్సరాలుగా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఆలయంలో గత అనాదిగా వస్తున్నప్పటికీ అప్పటికిప్పటికీ చాలా తేడా ఉంది. అప్పటికి చెల్లి ఏదో చిన్న చిన్న ఖర్చుతో అయిపోయేది, కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా లేబర్ని పెట్టి పనిచేయవలసింది. ఈవెన్ ఈ గుడికి మామిడి తోరణాలు, మామిడి తోరణ ఎంత పెద్ద కార్యక్రమం చేసినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మామిడి తోరణం అనేది ఇంపార్టెంట్. ఈ మామిడి తోరణాలు కూడా ఈ రోజు అలా ఒక చెట్టుకెళ్ళి తెంపుకోవాలంటే లేబర్ పెట్టి ఆ మామిడి తోరణాలు కట్టించవలసిన పరిస్థితి వస్తుంది. మామిడి తోరణాలు కట్టిన వాళ్ళు కూడా 1000 రూపాయలు కూడా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి. అలాంటిది పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి. సరే అది దైవశక్తి అనాలన్నా పెద్దల మా ఆశీర్వాదం అనాలన్నా ఏదో రకంగా భగవంతుడు అయితే మాకు సొంత డబ్బులు మాకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. సొంత డబ్బులు అయితే ఖర్చు పెట్టుకున్న మాట వాస్తవమే. అది ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఒక్కోసారి మాకు కూడా భయం అవుతుంది. సరే చేస్తూ ఉన్నాము, కానీ ముందు కంటిన్యూ చేయవలసిన పరిస్థితి ఉంది. ఏ విధంగా అవుతుంది ఒకటే అనుకున్నాము, భగవంతుని ఆశీర్వాదం. నేను వాస్తవానికి ఈ కార్యక్రమం కూడా నేను ఎప్పుడెప్పుడు శ్రీరామనవమికి ఈ యొక్క హనుమాన్ జయంతికి దాదాపు ఒక 30 రోజులు గ్యాప్ ఉంటుంది, 20-30 రోజులు గ్యాప్ ఉంటుంది. నేను అలానే ఊరుకున్నాను. మొన్న ఒక 1 వీక్ పంతులు గారిని అడిగేసరికి 23 తారీఖు హనుమాన్ జయంతి అన్నాడు. మరి 23 తారీఖు ఉంది, 3-4 రోజులు గ్యాపే ఉంది. ఈ గ్యాపులనే మళ్ళీ అన్ని యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరంతా చూస్తున్నారు ఇప్పుడు కూడా నాకు పేమెంట్స్ గురించి ఫోన్లు కొడతా ఉన్నారు. సాయంత్రం హనుమాన్ శుభయాత్ర ఉంది కాబట్టి దాన్ని నడుస్తూ ఉంది. భక్తులకు ఈరోజు మేము దాదాపు 1000 మందికి ఇక్కడ తీర్థప్రసాదాలు ఏర్పాటు చేసినాం మార్నింగ్ నుంచి. అది కూడా దాదాపు కంప్లీట్ అయింది. అంటే సంఖ్య, భక్తుల సంఖ్య 1000 పైగా అయిపోయింది పొద్దున్న నుంచి కూడా. ఈరోజు దాదాపు 1000 సంఖ్యలో భక్తులు వచ్చారన్నమాట. సాయంత్రం హనుమాన్ శోభాయాత్ర కూడా జరగబోతుంది మీ ఆధ్వర్యంలో. గడిచిన కొన్నేళ్లుగా బీరంగూడలో ఆదర్లి కుటుంబ సభ్యులు లేదంటే ఆదర్లి సన్నిహితులు నిర్వహించే శోభాయాత్రకి ఒక మంచి పేరు ఉంది. ఎటువంటి చెదురుమదురు ఘటనలు జరగకుండా ఒక డిసిప్లైనరీగా ఆ యాత్ర సాగుతుంది. సాయంత్రం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? సాయంత్రం పెద్ద ఎత్తున ఈ యొక్క హనుమాన్ శోభాయాత్ర దాదాపు 6 సంవత్సరాలుగా 7 సంవత్సరాలుగా నడుస్తున్న కార్యక్రమం ఇది. మరి గత 3-4 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున అవుతున్నది. ఈరోజు సాయంత్రం కూడా బీరంగూడ మార్కెట్ నుండి అక్కడ హనుమాన్ విగ్రహానికి అక్కడ పూజలు జరిపి అక్కడ నుంచి ఒక కొద్ది సంఘ పెద్దలు కానివ్వండి లేకుంటే ఈ యొక్క సంస్కృతి పరిరక్షించే సాధులు కానీ అక్కడ వచ్చి సందేశం ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ యొక్క హనుమాన్ శోభాయాత్ర బీరంగూడ మార్కెట్ నుండి ప్రారంభమై వేలాది అలంకరణలతో పాటు అక్కడ కళాకారులు, వివిధ రూపాల్లో కళాకారులు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఆ విధంగా బీరంగూడ మార్కెట్ నుండి MRF కార్యాలయం నుండి మల్లారెడ్డి కాలనీ నుండి బీరంగూడ గుట్టకమాన వరకు వెళ్ళి అక్కడ నుంచి రిటర్న్ అయిపోయి మళ్ళీ ఈ యొక్క బీరంగూడ హనుమాన్ శివాలయం వద్ద, హనుమాన్ దేవాలయం వద్ద ఈ యొక్క కార్యక్రమం పూర్తి కాబోతున్నది. దీనికి పెద్ద సంఖ్యలో మరి గత 3-4 సంవత్సరాలుగా భక్తులు స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మరి ఏకైక ఈ యొక్క శోభాయాత్ర, హనుమాన్ శోభాయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము ఈ యొక్క సమాజాన్ని బాగుండటంతో పాటు ఈ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో పాటు ఈ యొక్క హిందూ ధర్మాన్ని రక్షించాలి, హిందూ జాతిని రక్షించాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలి, దేవాలయాన్ని కాపాడాలి, భక్తి భావాన్ని ప్రింపంచేదాల ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకోవాలి. ఖచ్చితంగా శోభాయాత్రలో మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా శోభాయాత్ర కొనసాగాలని చెప్పి న్యూస్ సెక్షన్ కూడా కోరుకుంటుంది. ఇది ఓవరాల్గా సాయంత్రం బీరంగూడ మండే మార్కెట్ నుండి ఆదర్లి రవీందర్ ఆధ్వర్యంలో శోభాయాత్ర కూడా కొనసాగబోతుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, ఇబ్బందులు తలెత్తకుండా వాలంటీర్లను పెట్టి ఎప్పటికప్పుడు ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ సక్సెస్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఆదర్లి రవీందర్ చెప్తున్నారు. ఖచ్చితంగా సాయంత్రం శోభాయాత్ర ఎలా ఉండబోతుంది అనేది కూడా న్యూస్ 16 చూపించే ప్రయత్నం చేయబోతుంది. వీడియో జర్నలిస్ట్ సంజిత గోపికృష్ణ, న్యూస్ 16 బీరంగూడ నుంచి.